पिंडी तो विनायकुन्नी तैयार चेयड़म एला दानिकि कावाल्सिन इंग्रीडियंट्स मैदा पिंडी टेबल स्पून शुगर ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు పసుపు చిన్న కప్పు పాలు ఇలా మిక్స్ చేసుకోవాలి తర్వాత పాలు తీసుకొని మన చపాతి పిండి లాగా కొన్ని కొన్ని పోస్తూ కలుపుకోవాలి ఇలా పల్చగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా ముద్ద చేసుకోవాలి బాల్ లాగా చేసుకోవాలి అలాగే 15 నిమిషాలు దీన్ని నానబెట్టాలి నానబెడితే బాగా మనం ఎటు తిప్పిన పిండి అటు మూవ్ అవుతది ఇలా మీడియం సైజ్ లో కొన్ని బిగ్ సైజ్ లో కొన్ని స్మాల్ సైజ్ లో టోటల్ 10 ఉండలుగా తయారు చేసుకోవాలి ఇలా కింద బేస్ గా చేసుకొని పైన ఒక పెద్ద సైజ్ లో ఉన్న ఉండని తీసుకొని అలా నీళ్ళల్లో తడుపుతూ దానికి బ్యాక్ సైడ్ ఇలా అతికించేయాలి ఇలా బ్యాక్ సైడ్ ఎందుకంటే కదలకుండా అతికించాలి ఇలా ఇంకొక కాలుని కూడా రెడీ చేసుకొని దానికి వాటర్ అద్దుకొని అలా అతికించాలి కొంచెం బెండ్ చేయాలి అక్కడ కాలు లాగా చేతుల కొరకు ఇలా అలాగే కొంచెం పొడుగుగా చేసుకొని రెండు చేసుకోవాలి అలాగే చేసి అలా వి షేప్ లో కొంచెం మడుచుకోవాలి ఇలా చేతిని అలా వాటర్ తో తడుపుకొని అలా అద్దుకొని దానిని రైట్ హ్యాండ్ ను అభయహస్తం లాగా వంచుకోవాలి ఇలా ఇలా ఇంకొక చేతిని కూడా అలాగే చేసుకోవాలి తల భాగాన్ని ఇలా ఇంకొకటి పెట్టుకొని ఇట్లా వాటర్ తో ఇలా అనాలి రెండు చేతులు అయిన తర్వాత ఇలా తల భాగాన్ని ఇలా అనాలి చెవులు ఇవి చెవులు ఇలా చెవులను ఇలా అతికిచేసి వాటర్ తో ఇలా అనాలి ఇలా తొండాన్ని ఇలా తలపైన ఇలా రైట్ సైడ్ ఇలా తిప్పాలి తొండం ఇలా పెట్టేసి పైన కిరీటం కొంచెం చిన్న సైజు రెండు ఇలా మూడు ఇలా కళ్ళు పెట్టుకోవాలి మిరియాల తోటి
అది తీసుకురాపో. టూ రెడ్ బొట్టు అభయహస్తం లాగా స్వస్తిక్ నేను చెప్తే నీకు అర్థం కావాలి. మంచిదబ్బా విఘ్నాలు ఉంటుంది. ఇంట్లో పిల్లలు ఆనందపడతారు. అది అంటూ తెల్ల ఉండాలి. తెల్లవి అన్ని ఉండలు చేస్తున్నారు కండిపా. ఇంకా మన వినాయకుడు రెడీ అయిపోయాడు. ఇక్కడ మూషకము కూడా రెడీగా ఉంది. ఇంకా లడ్డూలు ఒక్కటి పెండింగ్. ఫైనల్గా వినాయకుడు రెడీ, లడ్డూలు రెడీ, మూషికము రెడీ, వేలంపాట లడ్డు రెడీ. చూడండి ఎంత చక్కగా వినాయకుడు. ఇంకా మీకు ఏదైనా డెకరేషన్ చేయాలనిపిస్తే మీరు ఇంకా ఎంతైనా చేసుకోవచ్చు. మర్చిపోయాను, వినాయకుడికి జంజము నూలు పోగుతో జంజం వేయాలి. ఒక్క నిమిషం, అది కూడా రెడీ చేద్దాం. మేము కూడా 5 పోగుల జంజం వేసాను రెడీ. వినాయకుడు ఎంత ఈజీ కదండి చేసుకోవడము. మీరు కూడా చేస్తారు కదూ. వినాయకునికి పసుపు వినాయకుడు శ్రేష్టమండి. ఆ కలర్ వినాయకుడి కన్నా మట్టి వినాయకుడు కానీ పసుపు వినాయకుడు కానీ చాలా శ్రేష్టం, చాలా ఈజీ. పిల్లలు ఆనందపడతారు. చేసి చూడండి. ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. హ్యాపీ వినాయక చవితి. లడ్డూలు మనకు నచ్చిన పూలతో అలంకరించుకోవచ్చు. నెక్స్ట్ శివర్ణం చతుర్భుజం ప్రసన్నవతనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. గజానన పద్మార్కం గజానన మహర్నిశం నేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా.